మన తో పాటు శివ బాలాజీ గారు హరితేజ గారు ఆదర్శ్ గారు అండ్ అర్చన గారు ఉన్నారు సో ఇంకా ఆ బిగ్ బాస్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో హరితేజ గారు మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏంటది ఇక్కడ ఉన్న ముగ్గురిని ఇమిటేట్ చేయండి మాకేంటి మీకు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ చికెన్ మా లగ్జరీ బడ్జెట్ ఏంటో చెప్తే ఒక కప్ ఒక స్కూప్ ఐస్ క్రీమ్ ప్రాతి కాఫీ చేస్తా ఫస్ట్ అర్చన గారిని ఇంప్రెస్ చేయి చేయి చేస్తున్నా అబ్బా ఆమ్ ఛానల్స్ లో చేశానండి మళ్ళీ చేయడం ఏంటి అసలు ఫస్ట్ వచ్చి అంటే ఆవిడ లేనప్పుడు ఇమిటేట్ చేశారు ఇప్పుడు ఆవిడ ఉన్నారు కదా పక్కన నేను లేనప్పుడు నన్ను ఇమిటేట్ చేయకూడదు నువ్వు హా నా ముందరే చేయాలి ఓకే సారీ ఆ సెల్ఫీ మళ్ళీ సెల్ఫీ కాదు నేను చేశాను అర్చనని ఒకసారి అర్చనని నన్ను చేయమన్నాడు ఓకే అర్చన గారు క్రాస్ లెగ్డ్ పాయిజ్డ్ గా బిహేవ్ చేస్తుంది గానీ మీరు చూసారు కదా హరి గురించి అందరం చూసాం ఇదన్నమాట అరే కాదు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు అసలు ఏమైనా అర్థమవుతుందా ఎప్పుడు చూసినా కుకింగ్ చేయమంటే నేను ఆ కిచెన్ లో అంట్లు తోమి తోమి అలిసిపోయాను నా వల్ల కాదు ఏంటి ఇప్పుడు అంట్లేగా తోమన్నావు దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతావు హరి అర్చన ప్లీజ్ కాదు ఇన్ని రోజులు మీరు ఇమిటేట్ చేసింది ఒక్కసారి తీర్చేసుకుని ఇమిటేటింగ్ క్యారెక్టర్ బేసికల్లీ హరి ఇమిటేట్ చేసేటప్పుడు శివ పక్కన ఉంటే బాగా కొట్టాలన్నమాట ముచ్చటగా మొత్తం ఇమిటేషన్ అయిపోయాక శివాన్ బాధేస్తుంది గ్యాప్లు నేను బాధుతున్నట్టు నా క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి ఇంకోటి ఏం ఇంకా ఎక్కువ కోపం ఉండిందంటే రెండు మూడు రోజులు మనసులో ఉంచుకొని చెప్తూరు కూడా వస్తుంది అస్సలు అది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ దీక్ష ఇమిటేట్ చేయాలి ప్లీజ్ డోంట్ ఇమిటేట్ మీ ఆ అక్కడ నుంచి కాల్ వస్తుంది ఇప్పుడు నీకు ఏంటిది ఇంటి బయట వచ్చిన తర్వాత వీళ్ళ వల్లని దీక్ష వీళ్ళే నన్ను ఇన్స్టిగేట్ చేశారు దీక్ష నేను ఎప్పుడు కావాలని నిన్ను ఇమిటేట్ చేయలేదు దీక్ష సో బేసికల్లీ దీక్ష అది చాలా పాపులర్ బాడీ లాంగ్వేజ్ అన్నమాట శివ మీరు నాతోటి మాట్లాడట్లేదు మీకు అర్చన హరితేజ ఏమేమో మానిపులేట్ చేస్తున్నారు అందుకే మీరు నాతో మాట్లాడట్లేదు ఏం లేదు మీరు నా ముందరే మాట్లాడ హరి అర్చన మీరు ఎందుకు అర్చన ఎందుకు ఎందుకు ఎప్పుడు నన్ను ఏమేమో అంటూ ఉంటావు నా ముందర ఎందుకు మాట్లాడావు నో ఏమి అర్చన నేను ఎప్పుడు ట్రై చేస్తాను ఫ్రెండ్షిప్ చేయడానికి ఎందుకు ప్యాచ్ అప్ ఎప్పుడు ఎప్పుడు నాకు అసలు కావాలని మీరు అందరూ టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు మైక్ లేకుండా వచ్చి హగ్ చేసుకుని ఇంకా సేఫ్ చేస్తే వచ్చుకో ఐ లవ్ యు అర్చన ఐ లవ్ యు
బట్ ఎందుకు అట్లా బిర్కపాయల ప్యాకెట్ ను ఎందుకు ఓపెన్ చేసావు? అసలు ఇది చాలా తప్పు. అరే ఐ లవ్ యు అర్చన. సూపర్ ఇమిటేషన్ సూపర్. ఎవరిని హర్ట్ చేయడానికి ఉద్దేశించి చెప్పండి మీరు. ఒకటి నేను చెప్తున్నాను, మే అందరం ఇష్టం షట్ కోతివేషర్ లేసాం, మే ఎవరో హర్ట్ అవ్వలేదు. సో ప్లీజ్ మీరు కూడా హర్ట్ అవ్వకండి, ఇంకా ఎన్ని రోజులు హర్ట్ అవుతారు? అయిపోయింది బిగ్ బాస్ సీజన్, అయిపోయింది. ఈజీ తీసుకోండి, ఫస్ట్ లెసన్ నేర్చుకున్నది ప్రతి విషయం ఈజీ తీసుకొని స్పోర్టివ్ గా తీసుకుంటే హ్యాపీగా ఉంటాం అన్నమాట.